मेरा मेरा मिसं मेरा मेरा मिसं मेरा मेरा मिसं मेली तिप्पु ताडू जन्म कोसम हाय हेलो गुड इवनिंग एंड वेलकम टू आडाला मजाका ఎక్కడున్నావు ఇవాళ హైటెక్ సిటీలో ఉన్నా స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను రవి అంటేనే మీరు మీరంటేనే రవి ఎందుకంటారా రవిలో ఆర్ అంటే మీరు చేసే రచ్చ రవిలో ఏ అంటే మీరు చేసే అల్లరి రవిలో వి అంటే మీరు ఇచ్చే వినోదం రవిలో ఐ అంటే నేను మీ వెంటే ఉంటా మీ వెనుకుండి మిమ్మల్ని ప్రోత్సహించి ముందు తీసుకెళ్తా అదనమాట ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ ఇచ్చినందుకు ఆ దేవుడికి మీరందరు సపోర్ట్ చేసినందుకు మీకు పేరు పేరున అండ్ అలాగే ప్రేక్షకులందరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుడు లెట్స్ స్టార్ట్ ఆడాలమ్మ జాకా రెడీయా లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్ హే లేడీ మీరు వెరీ నా పైకి దాడి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల ఎనర్జెటిక్ గా ఎంట్రీ ఇచ్చారు వాట్ ఎ డాన్స్ అండి థాంక్ యూ డాన్సరా మీరు yes sir అంటే భరతనాట్యం కూచిపూడి ఎట్లాంటి నేర్చుకున్నారా భరతనాట్యం డిప్లమా నేర్పిస్తాము మీరు నేర్పిస్తారా ఫెంటాస్టిక్ ఏమేమి నేర్పిస్తారు క్లాసికల్ డాన్స్ భరతనాట్యం కూచిపూడి సాల్సా వెస్టర్న్ రీసెంట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది మనం తెలంగాణ ఫెంటాస్టిక్ వెరీ ప్రౌడ్ వెరీ గుడ్ మీ పేరేంటి చెప్తారు మరి నా పేరు బెల్లం శ్రీదేవ్ అని నేను ఆర్టిస్ట్ అని బెల్లం శ్రీదేవ్ ఆవిడ రాసి కన్నా అనుకున్నాం ఈవిడింది మీ పేరు పెద్దమా పెద్దమ్మ కాదు చెల్లెమ్మానా అక్క నా ఏజ్ పెద్దగా ఆవిడ చిన్న చేసుకుంటుంది అర్థం కాదు వాల్యూ ఉంటది అని బాగుంది అక్కయ్య నీ పేరు సునీత మనోహర్ యాక్ట్రీస్ సునీత మనోహర్ యాక్ట్రీస్ట్ అంటే ఆర్టిస్టా ఏదో ఒక డైలాగ్ చెప్పండి అంటే డైలాగ్ అంటే రాదు మామూలుగా యాక్టింగ్ చేసి చూపించమంటే చూపిస్తా యాక్టింగ్ చేసి చూపించండి ఏదైనా ఇవాళైనా లోన్ వచ్చిందా ఒకే హాస్పిటల్లో ఉంది కదా హాస్పిటల్లో ఫీజ్ కట్టాలి కదా పాప హాస్పిటల్లో ఉంది ప్రాణాపాయంలో ఉంది అంటే కూడా మీరు ఒక్కసారి కూడా అర్థం చేసుకోకుండా అయ్యో నా ఒంటి మీద నగలన్నీ అమ్ముకున్నారు కదా అని ఏడుస్తాను అనుకున్నావా చంపుతారు ఎప్పటికల్లా నువ్వు కనుక లోన్ తీసుకొచ్చి నా బిడ్డను కాపాడకపోతే అక్క మైక్ మైక్ పెట్టుకో ఫస్ట్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ ఇద్దరు ఏమవుతారు వెరీ గుడ్ మీ పేరండి నా పేరు లక్ష్మి జగదీశ్వరి లక్ష్మి జగదీశ్వరి జగదీశ్వరి గారు ఏం చేస్తారు నేను క్లాసికల్ డాన్స్ టీచర్ అండ్ హ్యూమన్ రైట్స్ సౌత్ జోన్ చైర్మన్ నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాగా ఈవిడ ఎవరండి మై సిస్టర్ ఓన్ సిస్టర్ నో లోన్ సిస్టర్ ఓకే గాడ్ గిఫ్ట్ గాడ్స్ గిఫ్ట్ సిస్టర్ ఓకే మీ పేరేంటి కాశీనాథుని వేద్ కీర్తి వాళ్ళిద్దరు ఏరి అందరు నన్ను కీర్తి అని పిలుస్తారు చెప్పొచ్చు కదా ఇంకా ఎవరెవరో పేర్లు చెప్తుంటారు మీరు కీర్తి గారు ఓకే సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోదాం మూడు రౌండ్లు ఉంటాయి కదా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా వాళ్ళదే మిమ్మల్ని కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతుంటాం క్రేజీగా ఆన్సర్ చేయాలి ఎవరైతే బాగా క్రేజీగా చెప్తారో వాళ్ళే విన్నర్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ టీమే ఒక చెట్టు మీద 10 కాకులు ఉన్నాయి ఒకడు వచ్చి ఒక కాకిని కాల్ చేస్తే మిగిలిన కాకిలు ఎగిరిపోలేదు ఎందుకు దాంట్లో బుల్లెట్ ఉండదు బుల్లెట్ శబ్దం రాలేదు బుల్లెట్ వచ్చింది శబ్దం వచ్చింది ఒక కాక చచ్చిపోయింది కాకి చచ్చిపోయింది అప్పుడు ఆ కాకులు అన్ని చౌడయ్యి ఉంటాయి సూపర్ రైట్ ఆన్సర్ వీళ్ళు చాలా షార్ప్ ఉన్నారండి మనం కూడా పురుగు చేసుకుందాం లైట్ లేకపోతే చచ్చిపోతుంది లైట్ ఉంటేనే పుట్టుకొస్తుంది ఏంటది బల్బు వాడుండు లైట్ లేకపోతే చచ్చిపోతాడా బెల్లం శ్రీదేవి నువ్వు సైలెంట్ ఉండు నేను చెప్పనా లైట్ లేకపోతే చచ్చిపోతుంది లైట్ ఉంటేనే పుట్టుకొస్తుంది షాడో మన
మనిషికి ఆరు కాళ్ళు ఎప్పుడు ఉంటాయి వస్తాయి? ఆరు కాళ్ళ ఆరా? ఒకటి, రెండు, మూడు. ఇంకా ఇంకా మూడు ఎడికలు వస్తాయి. చెప్పలేరా? గట్టిగా పట్టుకోండి, నేను ఆన్సర్ చెప్తే. ఇప్పుడు మీకు కొంచెం కడుపులో తిప్పినట్టు ఉంటది. మనిషికి ఆరు కాళ్ళు ఎప్పుడు వస్తాయంటే, మనిషి గుర్రం తోలినప్పుడు. సూపర్ రాను. క్రేజీ కొన్ని పదాలు చెప్తాను, దానికి క్రేజీగా మీరు మైండ్ లో ఏమొస్తా చెప్పాలి. మీసం. మీసం ఉన్నాడే మగాడు, అది రవి. ఒక్కసారి నన్ను ఆ మాటలు ఈ మాటలు అన్న వాళ్ళందరికి ఇగో ఇదా. మళ్ళీ చెప్పు పెదమా, మళ్ళీ చెప్పు. మీసం ఉన్నాడే మగాడు, అదే రవి. ఒక్కసారి ఇట్రా, మా ఇంటి ఎదురు పద్మ ఉంటది, చూసి నన్ను ఎగతాళి చేస్తుంటది. ఏ పద్మ, ఇప్పుడు రా బయటికి, చెప్పు పెదమ. మీసం ఉన్నాడే మగాడు, ఆడే రవిగాడు. అదే మొన్న మొన్న మా అమ్మమ్మ ఊరికి వెళ్ళిన, అక్కడ ఒక పందికొక్క వచ్చి ఇట్లా తోకూపింది, దానికి చెప్దాం. మీసం ఉన్నాడే మగాడు, అది రవి. ఖచ్చితంగా నీకు ఆన్సర్ చెప్తాడు. అది అది పంది, దానికి మన మాట అర్థం కాదు. దానికి మీసం అర్థం కాదు, ఇట్లా చూపి అంతే. అది మొన్న వచ్చి ఇట్లా తోకి ఇట్లా ఊపి గలీజ్ది. సరే పంది, ఈ నువ్వు మా పెద్ద ఏం చెప్తుందో. మీసం ఉన్నాడే మగాడు, దానికి భాష అర్థం కాదంటే రాదు, దానికి చెప్పాలి ప్లీజ్. వద్దు 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 అమ్మా. వసాయి పందే, ఇప్పుడు చూడే. మీసం ఉన్నాడే అబ్బా, సూపర్ అమ్మా. అందరికి అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి చెప్పు ఆన్సర్. మీసం ఉన్నాడే మగాడు, వాడే రవి. అదే మెలి తిప్పుతాడు జనం కోసం. మీసం. మీసం ఉన్న మగాడే. ఎక్కువ రవి అని అంటున్నా. అదే అది శైలజ, నీకు రోషం లేదరా, పీను సచ్చినాడా. మీసం ఉన్న మగడే రవి, నీకు రోషం ఎక్కువ. విన్నావా శైలు? మీసం. పౌరుషం ఉన్న మగాడే రవి, ఇక్కడ ఆడే మగాడు. వీళ్ళకి నా పౌరుషం గురించి ఎట్లా తెలుసు? ఇంతమంది ఆడవాళ్ళ మధ్యలో బతుకుతున్నావు అంటే ఏంటప్పా పౌరుషం ఉండాలి? ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉంటావు అసలు? ఏమనుకుంటున్నా వద్దులేండి. మీసం పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. మీసం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే సూపర్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారంటే, కంగ్రాచ్యులేషన్. ఫస్ట్ రౌండ్ ఓవర్, సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతాం. వెళ్ళిపోదాం. కలర్ఫుల్ సెకండ్ రౌండ్, కలర్ఫుల్ చిలక. ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు ఇక్కడిద్దరు వచ్చేసారు. వేలు తెలుసుకుందాం. వాట్స్ నేమ్? అనుష గారు. ఇక్కడ రజని గారు. సునీత గారు. టాస్క్ వెళ్ళే ముందు ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ వాక్ చేసి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది. ఓకేనా? ఫస్ట్ మీ ఇద్దరు వచ్చేయండి. మ్యూజిక్. కాటుక కళ్ళను చూస్తే పోతుందే నది పోతుందే, చాటుక నడుమును చూస్తే పోతుందే నది పోతుందే, కాటుక పెదవులు చూస్తే పోతుందే నది పోతుందే, లాటుక సొగసులు చూస్తే పోతుందే నది పోతుందే, లేటుగా ఇంతంగాన్ని చూసారా అనిపిస్తుంది. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. రెడీయా? వచ్చేయండి. రెడీ, మ్యూజిక్. వెరీ గుడ్, వెరీ స్వీట్. రైట్, సో ఇదే పాట మీద మా ఇద్దరు క్లాసికల్
డాన్స్ టీచర్స్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అని చిన్న థాట్ వచ్చింది. ఓకేనా? ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక పర్ఫార్మెన్స్ ఇద్దరు. రెడీ, మ్యూజిక్. సూపర్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ కాబట్టి వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఇదే పర్ఫార్మెన్స్ ఐ మీన్ డ్యూయల్ గా అంటే జోడిగా వీళ్ళు ఎంత బాగా చేశారో ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. రెడీ? ఓకేనా? ఎంటర్ ది డ్రాగన్. What a beautiful performance! Wow! ఈ విధంగా లారెన్స్ గారు ప్రభుదేవ గారు చేస్తే ఇప్పుడు ఇద్దరు మైకేల్ జాక్సన్ వస్తే ఏమైందో తెలుసా? యాక్షన్, మ్యూజిక్. పర్ఫార్మెన్స్ చేశారు, ఇప్పుడు గిఫ్ట్ యారికి?
జాన్ కుక్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది ఎవరికంటే. అబ్బా నీ పర్ఫార్మెన్స్ వా, మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఇది. అందుకే నీ వరకు ఇత్తలేను, ఈడికే పోతున్నా. కంగ్రాచులేషన్. పాట పాడరా, సంపేషణలో ఉంది. లెట్స్ స్టార్ట్ మాస్ మహారాణి. Alright, so mass marani setup ready ga undi. Four stools, four plastic glasses, transparent glasses. Either one stool undi and basket lo colorful balls unnai. Four colors, four glasses lo nen first meeru team lo iddaru unnaru kabatti okaru bayaladeteppudu nen naal color lu cheptanu. Aa color lu meeru aa ball aa glass lo vesi ikkadiki vastaru. Ee basket inko participant cheetloki istaru. Ee glass lo aithe ee color ball undo adhe color ball malli aa glass lone eyyali. Aa ala eskuntu malli ikkada raavali. సో మధ్యలో ఒక కలర్ బాల్ మిస్ అయినా నేను ఆ రౌండ్ ని కౌంట్ చెయ్యా. సో ఎవరైతే ఇద్దరిట్లో మాక్సిమం రౌండ్స్ కొడతారో కరెక్ట్ బాల్స్ మ్యాచ్ చేసుకుంటూ వాళ్ళే విన్నర్. ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతో కాకుండా వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఆరెంజ్ ఎల్లో పింక్ గ్రీన్. ఆరెంజ్ ఎల్లో పింక్ గ్రీన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ పెన్ను పేపరు చేత చిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ. అరే తెల్ల లుంగి పైకే గట్టి తొడలు మొత్తం బయటే పెట్టి తమ్ముడు వెరీ గుడ్. సో ఇక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 రౌండ్స్ సిక్స్ ఫిక్స్. వీళ్ళు ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు, గిఫ్ట్ కూడా ఉంది, మీరే ఇంతవరకు గిఫ్ట్ గెలుచుకోలేదు. సో ఖచ్చితంగా 7 బాల్స్ పెట్టి ఈ రౌండ్ గెలుచుకోవాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆరెంజ్ పింక్ ఎల్లో గ్రీన్. ఏ పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. బాగా టైం వేస్ట్ చేశారు. సో ఫైనల్ గా 1 2 3 4 5. ఓకే, ఒకసారి చూద్దాము. 7 7 7 మాక్సిమం ఇందులో 1 2 3 4 5 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. మీరు టోటల్ గా 6 7 7 మీరు రెండు పెట్టారు కాబట్టి మీరు 3 7 పెట్టారు కాబట్టి కంగ్రాచులేషన్. సో జాన్ కుక్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ గోస్ టు ఫైనలీ. సూపర్.
ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాము. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరి ఫేస్ లో కూడా స్మైల్స్ ఉన్నాయి. అది ఆడాలా మజాక. ఎవ్రీ థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈవినింగ్ 5:30 ఓన్లీ ఆన్ ఈటీవీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అండి. దెన్ బై బై. పానిగ్రహణం అంటే పెళ్లి చేయడం. ఓహో, నీ పానిగ్రహణం అయిందా అని అడుగుతారు ఎవరు, నానా పెళ్ళైందా అని అడుగుతారు కదా. అంటే ఏంటి పానిగ్రహణం అంటే ఏంటి? పెళ్ళైనప్పుడు ఇద్దరిని కాళ్ళకి దాన్ని ఏమంటారు? ఆడవాళ్ళకి బాగా ఇష్టం ఏంటి? ఇట్లా అయితే టీవీలు వేస్తారు కదా నీ బొమ్మ. ఇష్టం మీరంటే ఇష్టం. యాక్షన్. నా పేరు తేడా, తేడా సింగ్. దిమాగ్ తోడా. నేను 36 మర్డర్లు చేశాను. చేసావు, దాని తర్వాత ఏమైందో కూడా చెప్పు. చెప్పు, దాని తర్వాత పోలీసు వాళ్ళు మక్కలను కొట్టారు. 36 స్నాచింగ్. 36 స్నాచింగ్. ఏంటి అదే?